गली गली को मुन्ना भाई बोगस सर्टिफिकेट लो सूपर स्पेलीटी दंद వాడొక క్లినిక్ ఊరికో వాడకో క్లినిక్ ఊరికో నర్సింగ్ హోమ్ మండలానికో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డులపైన స్పెషలైజేషన్లు చికిత్స చేసేది ఆర్ఎంపీలు పీఎంపీలు టెన్త్ క్లాస్ చదివినోళ్ళు డెలివరీలు ఆన్లైన్లో చూసి మందులు హోమియో ఆయుర్వేదం చదివి అలోపతి వైద్యం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం వచ్చిన వైద్యం చేసి అందిన కాడికి దోపిడీ అంటే ఒక వార్తను అంటే తెలంగాణలో మెడికల్ దందా ఎట్లా చదువు జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో దోపిడీ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది టెన్త్ చదివి ఆపరేషన్లట యాదాద్రి జిల్లా చోటుప్పలోని శ్రీ పూజిత ప్రైవేట్ హాస్పిటల్లో సంతాన సాఫల్య ప్రసూతి కేంద్రం నడుస్తుంది స్కానింగ్ ల్యాబ్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది హుషారాని బిఎంఎస్ అని చెప్పుకునే డాక్టర్ బిఏఎంఎస్ బిఏఎంఎస్ అని చెప్పుకునే డాక్టర్ డెలివరీలు అబార్షన్లు చేస్తున్నారు యాదాద్రి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేయగా ఉషారాని అసలు డాక్టరే కాదని తేలింది పేషెంట్లు రాగానే తనకు తోచిన వైద్యం చేస్తుందని తెలియకుంటే ఆన్లైన్లో ఇంకో డాక్టర్ను సంప్రదించి టెస్టులు మందులు రాస్తుందని తెలి తెలిసి అడిషనల్ కలెక్టర్ ఆశ్చర్యపోయారు మరింత విచారణ చేయగా ఆమె పదో తరగతి మాత్రమే చదివిందని గతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి తొంభై మూడు రోజులు జైలుకు కూడా వెళ్ళొచ్చిందని బయటపడింది దీంతో హాస్పిటల్ను సీజ్ చేసి పోలీసులు సాయంతో దర్యాప్తు ప్రారంభించారంటే ఒక వార్తను వెలుగు పేపర్ ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇచ్చింది నిజంగా ఇది ప్రజా సమస్య ఇది తెలంగాణలో జరుగుతుంది రాష్ట్రంలో మున్నాయి ఎంబీబీఎస్లు పెరిగిపోతున్నారు బోగస్ నకిలీ సర్టిఫికెట్లతో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేస్తున్నారు పదో తరగతి చదివిన వాళ్ళు కూడా సంతాన సాఫల్య కేంద్రాలు తెరిచి డెలివరీలు అబార్షన్లు చేస్తున్నారు ఎంబీబీఎస్లు ఎండీలు సర్జన్లు అవతారం ఎత్తేసి సర్జరీలు చేస్తున్నారు ఆర్ఎంపీలు అంబులెన్స్ ఓనర్లు లీడర్లు రియల్డర్లు బిల్డర్లు ఫైనాన్సియర్లు వ్యాపారులు కూడా హాస్పిటల్లు పెట్టేసి రోగుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు సో ఖచ్చితంగా హరీష్ రావు స్పందించాలే ఈ వార్త పైన రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ పైన అన్నిటిపైన దాడులు చేయాల్సిన అవసరం ఉంది విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి శంకర్ శంకర్దాదా ఎంబీబీఎస్లు ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాల్సిన అవసరం ఎంత ఉంది మున్నాబాయిలు ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలి ఎందుకంటే పదో తరగతి చదివి ఆపరేషన్లు చేస్తున్నాడు ఆమెకి ఏంది పైసలు వస్తాయి చేపించుకునే వాళ్ళు చచ్చిపోతారు సో మన మన ప్రభుత్వ హాస్పిటల్స్ అయితే అన్ని ప్లేసులలో క్లోజ్ అయిపోయినాయి ఎక్కడా ఏమీ లేవు చాలా వంద ఉదాహరణలు చెప్తాను నేను ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ పరిస్థితి ఏందో అని చెప్పేసి కనీసం ఒక డాక్టర్ని పెట్టలేదు అంటే ఎంజీఎం వంటి హాస్పిటల్లో ఎలుకల పోతే పట్టించుకునే నాథుడు లేడు ఉస్మానే హాస్పిటల్లో కనీసం నీళ్లు లేని పరిస్థితి ఉంది సో మీరు హైదరాబాద్ వరంగల్నే పట్టించుకోవట్లేదు ఇక పల్లెల్ని ఎడ పట్టించుకుంటారు సో హరీష్ రావు ఇప్పటికైనా స్పందించాలే వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది